కర్నూలు జిల్లా పెద్దకడుపూర్ మండలం పరిధిలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఈరోజు సిపిఐ నియోజకవర్గం నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ త్రాగునీరు సరఫరా చేయాలి, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి, మండల పరిధిలో రాజకీయ నాయకులు ఇంటి ముందు సీసీ రోడ్లు ఉన్నాయి, గుడిసె ఉన్న చోట సీసీ రోడ్డు లేదు, ప్రభుత్వం అధికారులను హెచ్చరించడమైంది. అన్ని ప్రాంతాలకి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేయాలని, అలాగే ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో మౌలిక వసతులు కల్పించి సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, వాటితో పాటు ఇంటింటికి కొళాయి ఇంటింటికి కొళాయి చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇంటింటికి కొళాయి కాదు కదా, ఇంటింటికి కనీసం ఇంటి ముందు తాగునీరు తెచ్చి కొళాయిలు పడే పరిస్థితి ఈరోజు ప్రభుత్వము చేయలేకపోయింది. కావున ఇప్పటికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటింటికి కొళాయి చేస్తామన్నారు కదా, వెంటనే కొళాయిలు ఏర్పాటు చేసి ఎండాకాలము శుద్ధి చేసిన తాగునీరు ప్రజలకు అందించాలనేది డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మండల పరిధిలోనే ఎక్కడో ఇండ్లు లేని చోట రాజకీయ నాయకులు ఇండ్ల దగ్గర మంచిగా సీసీ రోడ్లు వేస్తున్నారు, పేదల ఇండ్ల దగ్గర మాత్రం సీసీ రోడ్లు వేయడం లేదు, పొట్టాలు ఉన్న చోట సీసీ రోడ్లు వేయడం లేదు. ఎవరైతే ప్రజలతో ఓట్లు వేసినారో వాళ్ళకు కూడా సీసీ రోడ్లు వేయాలి. రాజకీయ ప్రతినిధులు ఉండే చోట సీసీ రోడ్లు కాదు, కొట్టాలు ఉండే చోట అక్కడ కూడా సీసీ రోడ్లు వేసి మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అనేక సార్లు ఈ సమస్యల మీద ధర్నాలు చేసిన అధికారులు స్పందించలేకపోవడం విచారకరం. మరి శ్మశానం నందు కంప ఒక శవాన్ని దొలకపోవాలంటే అక్కడ కల్లా, మరి ఇంకొకరికి నా కంప శ్మశానం నందు కంప దొలకించుకుంటే శవం పెట్టి ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వ అధికారులకు హెచ్చరించడం అనేది. నా పేరు భాస్కర్ యాదవ్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి.